ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చానండి అమెజాన్ నుండి. ఇది ఇంటర్ వాళ్ళు డిగ్రీ డిప్లొమా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మనం ముందు వీడియోలో చూద్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడే నా మీద క్లిక్ చేసినాక మనకి ఇలా వస్తుంది, లాగిన్ విత్ అమెజాన్. ఎవరికైనా అమెజాన్ అకౌంట్ ఉంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్, కంపల్సరీ అమెజాన్ అకౌంట్ ఉండని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. సో లాగిన్ విత్ అమెజాన్ ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్తో ఓపెన్ చేసినాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఆటోమేటిక్గా మీరు దేంతో లాగిన్ అయిపోతారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు ఫిలప్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఫిలప్ చేసేయండి ఫ్రెండ్స్. మన లాస్ట్ నేమ్ ఏంటిదో లాస్ట్ నేమ్ ఫిలప్ చేసేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఏది, మన ఇండియా, ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసేసి మీరు ఏ నెంబర్తో లాగిన్ అవుదాం అనుకున్నారో ఆ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, ఇండియా. ఆటోమేటిక్గా ఇక్కడ తెలంగాణ వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఇచ్చిన నెంబర్కి ఏమైనా అప్డేట్స్ రావాలా, ఆ నెంబర్కి అప్డేట్స్ రావాలా, లేకుంటే వేరే నెంబర్కి ఏదైనా అప్డేట్స్ రావాలా అనుకుంటే ఇక్కడ ఎడిట్ అని ఉంది, ఎడిట్ చేసేయండి. సే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఆర్ యూ విల్ రీలోకేటెడ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, మీరు ఎక్కడనైనా ఇదే ప్లేస్లో చేయాలనుకుంటున్న కంపల్సరీ అనుకుంటే ఆ ప్లేస్ సెట్ అయ్యండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, ఎట్లా తెలుసు మీకు ఈ రోల్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఇది ఫ్రమ్ పర్సన్ తెలుసా, అమెజాన్ సైట్ నుంచి తెలుసా, స్కూల్ అండ్ క్యాంపస్ నుంచి తెలుసా, ఎలా తెలుసు మీకు, జాబ్ పోస్టింగా, అదర్సా, సోషల్ మీడియా. సోషల్ మీడియా అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ సోషల్ మీడియాలో ఏంటి అని అడుగుతుంది. సో అదర్స్ అని పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. నీకు 0 to ఫ్రెషర్స్ అయితే 0 to 2 ఇయర్స్, లేకుంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెట్టేసేయండి. ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్ ఫాలోడ్ బై ఎ లిస్ట్ ఆఫ్ స్పాట్ ఎంప్లాయీస్. మీరు ఇప్పుడు ఎక్కడైనా పని చేస్తుంటే అది పెట్టేసేయండి. ఎక్కడ పని చేయకుంటే నాట్ అప్లికేబుల్, ఎన్ఏ అని టైప్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లీజ్ టెల్ యువర్ ప్రైమర్ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయో అది పెట్టేసేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటిది, మీ ఎడ్యుకేషన్ లెవెల్, టెన్త్ అయితే టెన్త్, ఇంటర్ అయితే ఇంటర్, హై స్కూల్ అండ్ రిలవెంట్ డిప్లొమానా, లేకపోతే గ్రాడ్యుయేషనా, డిప్లొమానా, మీరు ఏది చేసి ఉంటే అది చేసేయండి. బ్యాచిలర్ మాస్టర్సా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, ఏదైతే అది. నెక్స్ట్ మీ స్కూల్ నేమ్, ఏరియా ఆఫ్ స్టడీ అంటే ఎక్కడ, మీరు వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ హన్మకొండ, కరీంనగర్, ఎక్కడ స్టడీ చేస్తారో అది ఇచ్చేయండి. ఆర్ యూ కరెంట్లీ ఏ స్టూడెంట్, మీరు ఇప్పుడు కూడా స్టూడెంటా, అయితే ఎస్ అని లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అంటే మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైపోయింది, లెస్ దాన్ 6 మంత్స్ ఏగోనా, బిట్వీన్ 6 and 12 మంత్స్ ఏగోనా, మోర్ దాన్ ఏ 1 ఇయరా, అంటే ఎప్పుడైపోతే అప్పుడు పెట్టేసేయండి. నెక్స్ట్ జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్. బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటిది, మాస్టర్స్, నేనైతే మాస్టర్స్, మీరేంటి అయితే అది పెట్టేసేయండి. విచ్ ఆప్షన్ బెస్ట్, డిస్క్రైబ్ యూ టోటల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అది పెట్టేసేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వర్క్ ఎలిజిబిలిటీస్, ఇంటికి
మీరు ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, ఏది ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇట్ ఈస్ యువర్ మోస్ట్ రీసెంట్ సిటిజన్షిప్. ఏంటి ఫ్రెండ్స్, మనం ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేసేయండి. అప్లోడ్ యువర్ రెజ్యూమ్. మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, మన రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్ అక్కడ. నెక్స్ట్ సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేసేయండి. ఇవన్నీ చదువుకొని బై చెకింగ్ దిస్ బాక్స్ కన్ఫర్మేషన్ చేసేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. వాట్ ఈజ్ యువర్ జెండర్, ఏంటి ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఎక్స్ మిలిటరీ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పేసేయండి. ఇవన్నీ మీరు ఎస్ ఆ నోనా చూసుకొని అన్నీ పెట్టేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ చదువుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే అది పెట్టేసి నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. అయిపోయింది, ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఇప్పటిదాకా మీరు అప్లై చేసిన అన్నీ కరెక్టా రాంగా, మీ ఈమెయిల్, మీ పాస్వర్డ్, మీ అడ్రస్ అన్నీ కరెక్టా కాదా చూసుకొని ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయితే ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్.